ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో జగన్ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. ఖచ్చితంగా జగనే గెలుస్తాడు, మళ్ళీ జగనన్నే వస్తాడు. ప్రతి ఒక్క పథకం, ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం చేరింది. అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. జగనన్ననే కావాలా అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు. మేము జగనన్నవన్నీ మేము తీసుకుంటా ఉన్నాము, అన్ననే మళ్ళీ మాకు సీఎం కావాలా అని. అట్లే శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా రాయచోటిని జిల్లా చేయడం అయితే, అన్నీ రాజంపేట, మదనపల్లె ఇవన్నీ ఉన్నా కూడా అన్న ఎంతో కష్టపడి రాయచోటిని జిల్లా చేసినాడు. రాయచోటిని జిల్లా చేయడమే కాకుండా కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో రాయచోటి అంత అభివృద్ధి ఏ కొత్త జిల్లా చెందలేదు. రాయచోటిలో ఒక నారాయణ రెడ్డి పల్లె దగ్గర ఆల్మోస్ట్ 6,000 ఇండ్లు ఇచ్చినాడు. ఆ ఇండ్లకు అన్నిటికీ కూడా అన్ని వసతులు చేకూర్చినాడు, ఇంకా చేకూరుస్తూ ఉన్నాడు. వెల్లిగల్లులో ఉండే మోడల్ కాలనీ మాదిరి ఆ ఇండ్లు చేస్తున్నాడు. ఒకటి ఎస్పీ ఆఫీస్ ఏమి, కలెక్టర్ బంగ్లా ఏమి, చుట్టూ ఉండే రింగ్ రోడ్ ఏమి, అన్ని విధాల రాయచోటిని అన్న డెవలప్ చేసినాడు. రాయచోటినే మాత్రమే కాకుండా పల్లెల్లో కూడా ఆయన చాలా మటుకు డెవలప్మెంట్ చేసినాడు. ఎక్కడన్నా అంతో ఇంతో మిగిలింటే ఈసారి ఖచ్చితంగా ఆయన అని, ఆయన మినిస్టర్ కూడా అవుతాడు, ఈసారి ఇంకా మిగిలిన పనులన్నీ మంచిగా చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది. మళ్ళా జగనన్న సీఎం అవుతాడు, శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అవుతాడని నేను నమ్ముతా ఉన్నా. చాలా సంతోషంగా అందరు రిసీవ్ చేశారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా జగనన్న సీఎం కావాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాడు. అట్లనే శ్రీకాంత్ రెడ్డి సార్ మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. చాలా సంతోషంగా ఉంది చూస్తే. పథకం అయ్యారి మహిళనే ఉంది చాలా మటుకు. సో మహిళలందరూ జగనన్న పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకి తప్పకుండా జగనన్న అంటే వాళ్ళ సొంత అన్న, పిల్లోళ్ళు అయితే జగనన్న మేనమామ అనుకుంటా ఉన్నారు.